అసలు కాంపిటీషన్ వేరే లెవెల్ లో నడుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? చాలా సేపటి నుంచి వీళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు కదా అమ్మాయిల అబ్బాయిలు, ఒకసారి కలిసి ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పుడైనా కలవాలనే ఆశ ఉంటదేమో. మీ ప్లాన్ నాకు అర్థమైంది. మరి ఆ ప్లాన్ కానీయండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఎమ్ము వర్ష ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పూ. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. మన ఇద్దరం ఇలా వస్తుంటే చేయమనుకుంటున్నారా? లేదు, స్కిట్ తప్పడం ఖాయం అనుకుంటున్నారు. మన ఇద్దరిలో సక్సెస్ అవ్వాలని గుడికి వెళ్లి గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. అంత శ్రమ ఎందుకు రా, ఈ విగ్గుదిత్తే సరిపోద్దు కదా. మన ఇద్దరు లవ్ సక్సెస్ అయితే నేను గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. ఏముందని ఏముందని కత్తికి ఎందుకు పని పెట్టడం, ఉప్పు అని ఊరితే ఎగిరిపోద్దిగా. ఇవన్నీ కాదండి, మీరు పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటారు, పెట్టుకోవచ్చు కదా. ఊరికే పట్టీలు పెట్టుకో పట్టీలు పెట్టుకో అంటే ఎందుకు అలా? పట్టీలు పెట్టుకోకపోతే పట్టాలంటే తిరిగేది, పట్టాలంటే తిరిగేది అని అనుకుంటున్నారు అందరు. అందుకు సర్లే కానీ నీకేదో పెళ్లి కుదిరిందని చెప్పా. నాకు పెళ్లి కుదిరింది అంటే వాడెవడో వస్తున్నాడంట. ఎవడాడు వాడెవడో? రమ్మను అండి. ఎవడరా నువ్వు? నితిన్. నెత్తనేమి లేదు, నెత్తనేమి లేదు, నితిన్ రా నువ్వు. నువ్వెవరు? అయితే పద. ఆమె నేను ప్రేమిస్తున్నాను. వెంకట్ చెయ్యి గుర్తు. ఆ చెయ్యి అలాగే ఉంచి చెప్తా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. వాడిని నువ్వు లవ్ చేసినా పర్లేదు, వాడితో నువ్వు తిరిగినా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం నేనే చేసుకుంటా. చేసుకోను. అర్థమైందా? పిసుకో, సంపేదాన్ని సంపేదాన్ని. ఇంత ల్యాగ్ చేస్తే జనరేటర్లు ఆపుతారు. అయ్యేం వద్దు. అయినా నేను మా పెళ్లిలో లంగావోని కట్టుకుంటాను. పెళ్లికి లంగావోని కట్టుకొని, పెళ్లిలో లంగాని కట్టుకొని, లంగాని కట్టుకొని ఏంటి ఇదంతా? ఇది నాది, వదిలేసి మర్యాదగా వెళ్ళు. ప్రతిసారి ఈవెంట్లు అదే అంటున్నావు. వచ్చిన ప్రతి వాళ్ళు ఇది నాది అంటున్నావు. నాకు దొరక దొరక దొరికింది. సుజాత నాది, సుజాత నీదే, వర్ష నాది. ఓ, యు సీ దిస్ గాయ్? నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఏయ్, ఇది జయన్స్ పూపు. ఆ జయన్స్ పూపు, సుజాత నాది, నేను నితిన్. ఇప్పటి నుంచి అది జయన్ చేయట్లేదు, అది వర్ష, నేను ఇమ్ము, నువ్వు వెంకట్. ఈ జెండా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు చరిత్రలో లేరు. నువ్వు తీసుకెళ్ళి కావాలంటే నేను ఓడిపోను. ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే ఉండే. ఇక్కడ సుజాతకి ఇద్దరు ఇష్టం లాగుందయ్యా. నాకు గోపిచంద్ వద్దు, నితిన్ వద్దు, నాకెవడ వద్దు. నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యాక సుజాత లేకపోతే వెంకట్ అయినా రావాల్సి. బొమ్మనిల్లో నేను ప్రకాష్ రాజు, ఇప్పుడు మా ఆవిని పిలుస్తున్నా. ఏయ్ జయ, చెప్పు భయ్యా, చెప్పు భయ్యా. నేను జయ అంటే ఏమన్నా చెప్పు భయ్యా అన్నాను. నువ్వు జయసుధ, నేను ప్రకాష్ రాజ్. ఓ, మీ ఆవిడ కదా. కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తా మిమ్మల్ని. ఒకసారి మన పిల్లాడిని పిలు. మన పిల్లాడంటే ఏ పిల్లాడండి? మన ఇంట్లో ఉన్న పిల్లాడా, పక్కింటి పిల్లాడా, ఎదురింటి పిల్లాడా, వెనకింటి పిల్లాడా? అందరికి మీ పోలికలే వచ్చి తెచ్చినాయి. ఎవడైనా పిలవమంటావు? నీకు నాకు పుట్టిన కొడుకుని పిలు. రారా. వీడు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు బయటకు వెళ్ళినా ఏం చేయడు నాకు తెలుసు, మీకు తెలుసా? మీకు తెలుసా? అయినా నేను వాడికి ఏం తక్కువ చేశానే? వాడికి చేయలేదు, నాకు తక్కువ చేశారు, అందుకే తక్కువ వాడు పుట్టాడు. అసలు ఈ సినిమాలో ప్రకాష్ రాజు నేను, నువ్వేంటి? ఆ మీ రోజు మీరు పడుకున్నప్పుడు మీరు కలవరించి కలవరించి మీ వాయిస్ నాకు వచ్చేసింది. నాకే కాదు వాడికి కూడా వచ్చింది, సిద్ధు గడికి. అరే సిద్ధు, నేనేం తక్కువ చేశాను?
మెడ గొక్కుంది చాలు మాట్లాడు ఏంట్రా వాష్రూమా వాష్రూమా ఏంటి ఏది ప్రాబ్లం ఈవెంట్కి తీసుకెళ్లి సైలెంట్ గా ఉంచి మొత్తం నువ్వే చేస్తావు నువ్వు ఫస్ట్ ఇద్దరు ఒక రూమ్ లో చేరతారు తర్వాత వాడికి మాయ మాటలు చెప్పి వేరే రూమ్ కు పంపించి నీ రూమ్ కి ఎవరు వస్తారో చెప్పురా చెప్పురా ప్రకాష్ చెప్పురా ప్రకాష్ అరే చిన్నప్పటి నుంచి నీకేం కావాలో విచ్చా ఏంట్రా ప్రాబ్లం వాడికి ఏం కావాలో తీసుకొస్తావు నేను ఆడితే నువ్వు మాట్లాడతావు ఏంటి నాకు తెలుసు నీ గురించి వాడికంటే ఎక్కువ నాకు తెలుసు ప్రకాష్ వాడికి ఏం కావాలో తీసుకొస్తావు తీసుకొచ్చి ఇది నీకు సెట్ కాదు నాకే అని చెప్పి తీసుకుంటావు నువ్వు దుర్మార్గుడు వినువు దుర్మార్గుడు వినువు నువ్వు మాట్లాడితే మాట్లాడు మోసరికి వచ్చిన అంటే అంటే అలా టైట్ వేసుకొని మూడు రోజుల నుంచి వెళ్ళట్లేదు వాడు అందుకే వాయిస్ అలా వస్తుంది వాడికి చూడండి లూజు కుట్టించండి లూజు మోషన్స్ అవ్వట్లేదు వాడికి చెప్పురా నేనేం తప్పు చేశాను ఈ మటన్ బిర్యానీ చేసుకో ఈ చికెన్ బిర్యానీ చేసుకో అంటాడు మొత్తం ముక్కలని నువ్వే దొబ్బి తింటావు నాన్న ఈవెంట్ కి తీసుకెళ్ళినప్పుడు నీకు సెపరేట్ రూమ్ ఇప్పించా వాడికి సెపరేట్ రూమ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ నీ రూమ్ లోను వేస్ట్ చేస్తున్నావు చెప్పు ప్రకాష్ చెప్పు డాడి చెప్పు డాడి ఓరి మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అసలు వాడు రాత్రులు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడో నీకు తెలుసా రాత్రులు కాదు ఏ టైం లో వెళ్ళినా వాడు ఏమీ చెయ్యలేడు అది నాకు తెలుసు ప్రకాష్ వాడు బయటికి వెళ్ళి మందు తాగుతున్నాడు తాగి ఏం పీకుతాడు వాడు పీకుతాడు వాడు అసలు మీ ఇద్దరికి నేను తక్కువ చేశాను మాకెక్కడ చేసావు మొత్తం ఎవరెవరికో చేసి ఇంటికి వస్తావు మాకేం చేస్తావు నువ్వు బచ్చు బచ్చు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నన్ను గెలికి నీలాంటో ఇంకోడు కావాలంటాడు వీడు ఇద్దరము వెళ్తాం ఇంకొక దాన్ని తెచ్చుకొని కను ఇంకో సిద్ధం నువ్వు తెలుస్తుంది నీకా బాధ జయ జయ లేదు భయ్యా భయ్యా నరేష్ గారు వాది గారు వెల్ డన్ మరేంద్ర జ గారు డిడ్ యు హావ్ ఫన్ ఆది గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదంతా స్పాంటేనియస్ గా ఎలా ఉంటారో మీరు బట్ మీకు మళ్ళీ పక్కన భాస్కర్ గారు ఇమ్ము వీళ్ళందరూ తోడయ్యారంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సూపర్బ్ థాంక్యూ ఇంద్రజ గారు థాంక్యూ సో మచ్ గైస్ థాంక్యూ దట్ వాస్ ఆసమ్